అందరికి నమస్కారాలు. తెలంగాణలో 4.5 సంవత్సరాలు కొనసాగిన నియంతృత్వ పరిపాలనకు తెరదించే విధంగానే తెలంగాణ సమాజం మెజారిటీగా ఓటేసిందని మేము భావిస్తున్నాం. నిన్న ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి పౌరుడికి, పౌరురాలికి, నిష్పక్షంగా వ్యవహరించిన మీడియా మిత్రులకి ఎంఆర్పిఎస్ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఓటమి ఖాయమైంది, నియంతలకు ఓటమి ఖాయమైంది, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిపాలించాలనుకుంటున్న ప్రజాకూటమి గెలుపు కూడా ఖాయమైంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. బహుశా ఈ సందేహం టీఆర్ఎస్లో ఉండబడే పాలకులకు కూడా, ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళకు కూడా సందేహం లేదు. మీకు అది సందేహం లేదు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఎన్నికలు జరిగిన తర్వాత ఎక్కడైనా సర్వేలు వస్తూనే ఉంటాయి. ఆ సర్వేలో అనుకూలంగా వచ్చినప్పుడు కొంత బయటికి ఆనందం వ్యక్తం చేయడం, వ్యతిరేకంగా వచ్చినప్పుడు కొంత నిరసన వ్యక్తం చేయడం అనేది సహజ ప్రక్రియగా మనం చూస్తున్నాం అక్కడక్కడ. ఇందులో ఒక విషయం చెప్తున్నాను, జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి బాగా మేము ఇంకా విజయోత్సవం చేసుకోబోతున్నామనే విషయం జబ్బలు జరుచుకుంటున్న టీఆర్ఎస్ వాళ్లకు, మరి లగడపాడి సర్వే విషయంలో అంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీకు అనుకూలమే అయినప్పుడు ఈ ఒక్క సర్వే విషయంలోనే మీకు అంత ఆగ్రహం వ్యక్తం కావడానికి అవకాశం ఎందుకు వచ్చింది? నంబర్ వన్. రెండోది, తెలంగాణను చివరి వరకు వ్యతిరేకించే కాడ లగడపాటు ఉన్నమాట ఎంత వాస్తవమో, అంతో ఇంతో ఉన్న సర్వేలో కొద్దిగా అటు ఇటు ఓ 10% అటు ఇటు ఉన్నా కూడా కొద్దిగా వాస్తవ దృక్పథంతో సర్వే చేస్తుందనే అభిప్రాయము మన తెలుగు ప్రజల్లో ఉన్నదనే విషయం కూడా అంతే వాస్తవం. ఈ నమ్మకం వాస్తవానికి ప్రజాకూటమి నాయకుల కంటే ఈ వాస్తవం టీఆర్ఎస్ నాయకులకే తెలుసు అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. వాస్తవానికి కారణాలు ఏమైనా లగడపాటి రాజగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లగడపాటి గారితో సర్వే చేయించవచ్చు కదా, లేదా సర్వే చేసి ఎట్లున్నదో తెలియజేయండి అని చెప్పి ముందు సమాచారం కోసం ఆయనతో మాట్లాడవచ్చు కదా. మరి ఎవరు మాట్లాడినరు? కేటీఆరే ఆ విషయంలో చిట్చాట్ చేశాడు, కేటీఆరే 2 సార్లు ఆయనను కలిసినట్టుగా ఉన్నది. ఆయన సర్వే మీద విశ్వాసం వాళ్లకు లేకపోతే ఆయనతో అర్ధరాత్రి పూట చిట్చాట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 2 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి ఎక్కడనో ఒకరు రప్పించుకొని లగడపాటి గారితో సమావేశం జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఎంతో కొంత ఆయన సర్వేలో వాస్తవాలు ఉంటాయి, కొద్దిగా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి అని అవకాశం ఉన్నదేమని చెప్పడం కోసం వెనకడికి వెళ్ళినట్టున్నది. కాబట్టి ఆ సర్వేనే మనం పరిగణలోకి తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రజాకూటమి గెలుపు ఖాయమైంది, వాళ్ళ ఓటమి ఖాయమైంది అనే విషయం మీ దృష్టికి వస్తుంది. ఎందుకంటే ప్రజాకూటమి నాయకుల కంటే ఎక్కువ ఆయనతో అనుసంధానంగా ఉన్నది వాళ్ళే. ఇక రెండో విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు 2014 ఎన్నికలంటే తెలంగాణ సాధించుకున్న మొదటి సంవత్సరం జరిగిన ఎన్నికలు, ఇప్పుడు సాధించుకున్న తర్వాత పరిపాలన చూసి జరిగిన ఎన్నికలు, అంతే కదా. ఇక్కడ మనం తేడా గమనించాలి. అప్పుడు సాధించుకున్నాం కాబట్టి మనలో ఉత్సాహం ఉంటుంది, మన ఓటు మనం ఖచ్చితంగా మొదటిసారి మనం వినియోగించుకోవాలనే అవకాశం ఉంటుంది, ఆలోచన కూడా ఉంటుంది, వచ్చారు. మరి ఇప్పుడు దానికంటే మించి వచ్చారు, ఓకే, వాళ్ళు అంటున్నట్టుగా మా పరిపాలనలో కొనసాగిన అమలు జరిగిన సంక్షేమ పథకాలను బాగా అంగీకరించి ఇంతకంటే గొప్ప పరిపాలకుడు లేడు, ఈయనకేయాలని వేసిండని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. అయితే అట్లా చెప్పుకోవడానికి వాళ్లకు ఒక 3-4 కారణాలు కనిపిస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే తాను సంతోషం వ్యక్తం చేసి వచ్చి నేను ఓటు వేసుకోవాలి ఖచ్చితంగా కేసీఆర్ అనుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు అనుకుంటే, దానికంటే ఎక్కువ మంది ఆగ్రహంతో ఓటు వేసేటోళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఆయనను అభినందించి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య కంటే
ఆయన పరిపాలనలో జరిగిన మోసాలు వైఫల్యాలు నియంత్రిత పోకడల మీద ఆగ్రహం ఆవేదన ఉంటే ఆవేదన వాళ్ళు ఇంటికాడు ఉంటారు, ఆగ్రహం ఉంటేనే యుద్ధ భూమికి వచ్చేస్తారు. కాబట్టి నాకు తెలిసి మొన్న నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పాలనలో ఉండబడే నియంత్రణ పోకడల మీద, కుటుంబ పరిపాలన మీద, ఆధిపత్యం మీద, మోసాల మీద, వైఫల్యాల మీద ఎండగట్టి నువ్వు తెలంగాణలో పరిపాలనకు పనికిరావని చెప్పడం కోసం ఆగ్రహంతో వచ్చిన ఓటుగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ ఆగ్రహం వ్యక్తమైంది, ఇప్పుడు అవి అందులో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు అన్నట్టుగా కొద్దిగా జాగ్రత్తగా మాత్రం ప్రజాకూటమి నేతలు మేధావులు ఎంఆర్పీస్తో పాటు అవి బయటపడేంతవరకు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఎంఆర్పీస్ కూడా పిలుపునిస్తుంది. ఖచ్చితంగా దొరలు ఓడిపోతున్నారు, ప్రజాస్వామ్యం గెలుస్తున్నది, నియంత్ర పాలనకు చరమగీతం పాడినరు, ఖచ్చితంగా ప్రజాపాలన గొప్పగా రాబోతుందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ధన్యవాదాలు.